ఇక్కడ రండి. డిజనగర్ ధర్మరావు గారు రంగయ్య గారు ప్లీజ్ కూర్చుంటే రామచంద్ర బాజీ కేంద్ర మంత్రివర్యులు అరుణ్ జైట్లీ గారు నిర్యాణమైన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శ్రద్ధాంజలిని ఘటిస్తున్నాము. ఇప్పుడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఇప్పుడు రామ్ మాధవ్ గారు, మన అఖిల భారత ప్రధాన కార్యదర్శి శ్రద్ధాంజలిని ఘటిస్తారు. దత్తాత్రేయ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, వే గారు
కూర్చోండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాన్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు వచ్చి శ్రద్ధాంజలిని ఘటిస్తారు. అరుణ్ జైట్లీ గారి మరణ వార్త ఈరోజు మధ్యాహ్నం అందిన తర్వాత తీవ్ర దిగ్భ్రాంతికి రాష్ట్ర పార్టీ శ్రేణులు నాయకత్వంతో కూడా గురి కావడం జరిగింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో వారు బాధపడుతూ అమెరికాలో కూడా చికిత్స పొందిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీలో చికిత్స జరుగుతున్న సందర్భంలో సంపూర్ణంగా కోలుకొని తిరిగి క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటానటువంటి ఆశాభావంతో ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ వార్త అందరినీ కూడా కలిసివేసింది. అరుణ్ జైట్లీ గారు దేశ రాజకీయాల్లో ఒక ధృవతారను మనం కోల్పోయాము. భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఇది లోటు కాదు, దేశ రాజకీయాల్లోనే ఒక గొప్ప మేధావిని ఇవాళ దేశం కోల్పోయింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకునిగా, విద్యార్థి పరిషత్ నేషనల్ సెక్రటరీగా, బీజేపీలో అధికార ప్రతినిధిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వర్తించి దాదాపు 4 దశాబ్దాల పైగా తన రాజకీయ జీవితంలో ఏనాడు కూడా రాజీ పడకుండా నమ్మిన సిద్ధాంతం కోసం వారు పనిచేస్తూ ఆర్ఎస్ఎస్, జనసంఘ్, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. వారు ప్రముఖ పార్లమెంటేరియన్గా కాకుండా
న్యాయ నిపుణులు, మంచి వక్త. కేంద్రంలో వాజ్పేయి గారి నేతృత్వంలో ప్రభుత్వంలో వారు మంత్రి పదవులు అధిరోహించి మోడీ గారి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో కూడా వారు కేంద్రంలో మంత్రిగా కొనసాగారు. వారు గతంలో న్యాయశాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వర్తించి ఆ పదవులకు వన్నె తెచ్చారు. అనేక సంస్కరణలు. న్యాయశాఖ మంత్రిగా భారత రాజ్యాంగంలో మరి కాలం చెల్లినటువంటి చట్టాల్లో మార్పులు తీసుకురావడంలో, ఆర్థిక మంత్రిగా కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థను కూడా గాడిలో పెట్టి వారు పార్టీకి కూడా దిక్సూచిగా అనేకమైనటువంటి కష్టకాలంలో కూడా రాజ్యసభలో బీజేపీ పక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద అలుపెరిని పోరాటం చేసినటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. ఆ రకంగా వారు రాజ్యసభ సభ్యునిగా గుజరాత్, ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా చాలా చిన్న వయసులోనే, దాదాపు 66-67 సంవత్సరాల్లో మళ్ళీ నుంచి వారు వేరుకోవడం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం. వారితో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో వైస్రాయ్ హోటల్లో నేను నగర అధ్యక్షునిగా ఆ రోజు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి వాజ్పేయి గారు, అద్వానీ గారు, జైట్లీ గారు 3 రోజులు ఇక్కడ మకాం వేసి వారు ఆ జాతీయ కార్యవర్గ సమావేశంలో ముందస్తు ఎన్నికల అంశం చంద్రబాబు గారు తెర మీద తీసుకొచ్చినప్పుడు మరి ఆ నిర్ణయం ఇక్కడే కావడం, ఆ రకంగా వారు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పట్ల తెలంగాణ రాష్ట్రంలో అనేక మందికి మనకు స్ఫూర్తిదాయకంగా వారు నిలిచారు. విజయవాడలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరుగుతున్నప్పుడు స్వర్గీయ రామారావు గారు అధ్యక్షత కొనసాగుతున్నప్పుడు నేను అక్కడ ఆ కౌన్సిల్ సందర్భంగా రామారావు గారు ప్రత్యేక బాధ్యతలు ఇచ్చినప్పుడు అరుణ్ జైట్లీ గారు కూడా ఆ సమావేశంలో పాల్గొనడం, ఆ రకంగా వారికి ఉన్న వారితో ఉన్నటువంటి అనుబంధం మరవలేనిది. వారు విలువలతో కూడుకున్న రాజకీయాలకు వారు ఎప్పుడు కూడా మొగ్గు చూపారు. కాబట్టి తన రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా మరి కొనసాగిన వ్యక్తి ఈ మధ్య వారు అనారోగ్యం పాలు కావడం దురదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీ ఆనిముత్యాల లాంటి నాయకులను ఈ మధ్యలో కోల్పోవడం. మనోహర్ పారికర్ అయితేనేమి, అనంత్ కుమార్ గారు అయితే ఏమి, సుష్మా స్వరాజ్ గారు, మళ్ళీ అరుణ్ జైట్లీ గారు, ఇది పార్టీకే కాదు దేశానికి పెద్ద లోటు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించి భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ప్రార్థిస్తూ ఈనాటి తరం రాజకీయ నాయకులు, యువకులు, శ్రేణులు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఏ రకంగా విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపారో ఆ దిశలో మనం అడుగులు వేసినాడు వారి ఆత్మకు శాంతి చేకూర్తని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మాన్యులు మాజీ అధ్యక్షులు శ్రీ ఇంద్రసేనారెడ్డి గారిని అరుణ్ జైట్లీ గారు విద్యార్థి దశ నుండి పనిచేస్తున్నప్పుడు నేను వారితో కలిసి పనిచేసినటువంటి రోజులు 1970-71 ఆ ప్రాంతంలో విద్యార్థి పరిషత్ నాయకులుగా వారు ఢిల్లీలో పనిచేయటం,
ఢిల్లీ యూనివర్సిటీ అధ్యక్షులుగా మొట్టమొదటిసారి విద్యార్థి పరిషత్తు అధ్యక్షులుగా వారు గెలవటం జరిగింది. ఆ తర్వాత జయప్రకాష్ నారాయణ గారి ఉద్యమం, ఆ ఉద్యమంలో వారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం, దాని యొక్క పర్యవసానంగా ఎమర్జెన్సీ విధించినప్పుడు వీరిని తీసుకెళ్ళి జైల్లో వేయటం, జైల్లో వేసినా బయటికి రాకుండా లోపలనే ఉన్నారు. ఆ తర్వాత జనతా పార్టీ ఫామ్ అయి ఎన్నికలకు పోయినప్పుడు యూత్ లీడర్గా ప్రామినెంట్గా ఉన్నటువంటి వారిని కొంతమందిని కంటెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో అరుణ్ జైట్లీ గారిని కూడా కంటెస్ట్ చేయమనంటే నేను కంటెస్ట్ చేయను, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయాలనుకున్నాను అని చెప్పి వారు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి అడ్వకేట్గా బాగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఫామ్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి అనేక పదవులు నిర్వహిస్తూ కేంద్రమైనటువంటి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధాన పాత్రను పోషిస్తూ మీడియా విషయంలో కానీ మిగతా విషయాల్లో పార్టీ లైన్ని ప్రాపర్గా దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అరుణ్ జైట్లీ గారు. అంతేకాకుండా వాజ్పేయి గారి యొక్క మంత్రివర్గంలో కానీ లేదా మోడీ గారి యొక్క మంత్రివర్గంలో కానీ ప్రముఖమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఆయా శాఖలకి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. ప్రముఖంగా చెప్పాలంటే ఆర్థిక మంత్రిగా ఉండి డిమానిటైజేషన్ విషయంలో కానీ లేదా ఒకే దేశం ఒకే పన్ను అనేటువంటి జిఎస్టీని తీసుకురావటంలో దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరినీ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి మంత్రులందరినీ కూడా కూర్చోబెట్టి ఏ రకమైనటువంటి ఒక్క డిసెంట్ కూడా లేకుండా వారినందరినీ ఒప్పించి జిఎస్టీ చట్టాన్ని పాస్ చేయటమే కాకుండా దాన్ని అమలు చేసినటువంటి యొక్క క్రెడిట్ ఏదైతే ఉందో అది పూర్తిగా అరుణ్ జైట్లీ గారికి వెళ్తుంది. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకులుగా రాజ్యసభలో ఉంటూ అదే సమయంలో వారి యొక్క ప్రత్యేకత నిలబెట్టుకుంటూ తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ నిర్ణయం పార్టీలో తీసుకున్నప్పుడు రాజనాథ్ సింగ్ గారు అక్కడ అధ్యక్షులుగా, నేను ఇక్కడ అధ్యక్షులుగా ఉన్నప్పుడు అంతకుముందు కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకోకుండే వీరు ప్రమోద్ మహాజన్ గారు దాన్ని నిర్ణయం తీసుకొని పార్టీలో తీర్మానం చేయించటం, అదే దాని యొక్క కంటిన్యూషన్లో తెలంగాణ తీర్మానం ఎప్పుడైతే పార్లమెంట్లో వచ్చిందో పార్లమెంట్లో తెలంగాణ తీర్మానాన్ని వాటిని పాస్ చేసేటువంటి దీంట్లో లోక్సభలో సుష్మా స్వరాజ్ గారు, రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు కాంగ్రెస్ వాళ్ళతోటి మిగతా నాయకులతోటి మాట్లాడి పాస్ చేయించినటువంటి క్రెడిట్ పూర్తిగా అరుణ్ జైట్లీ గారికే దక్కుతుంది. ఆ రకంగా తెలంగాణకి వారికి ప్రత్యేకమైనటువంటి అభినాభావ సంబంధం ఉందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఇదే కాకుండా భారతీయ జనతా పార్టీ యొక్క ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్లలో ఏ ఇష్యూ వచ్చినా సరే విఫలీకరించి అక్కడ ఉండేటువంటి మెంబర్స్కి నాయకులకి అందరికీ చాలా ఒక పద్ధతి ప్రకారం దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, అది ఇంటర్నేషనల్ ఇష్యూ కావచ్చు నేషనల్ ఇష్యూస్ కావచ్చు, దానికి రెండు ఎగ్జాంపుల్స్ ఏంటంటే మద్రాసులో 2004 తర్వాత నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అయినప్పుడు ఆర్టీఐకి సంబంధించినటువంటి చట్టం దాని యొక్క ఇంపార్టెన్సు, దాని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా సద్వినియోగం చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకోసారి ఢిల్లీలో ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగినప్పుడు
ఈ ముస్లింస్కి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కనిపిస్తామనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఏ రకంగా దాంట్లో ఉండేటువంటి నష్టాలేంటివి, ఏ రకంగా దీన్ని ఎదుర్కోవాలి అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రకంగా పార్టీకి వారు అన్ని రకాలుగా సహకరించటమే కాకుండా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించేటువంటి వారు. ఈరోజు వారు మన మందు లేకపోవటం భారతీయ జనతా పార్టీకే కాకుండా దేశం ప్రజలందరికీ కూడా తీరని లోటని చెప్పి వారికి నా యొక్క ప్రగాఢ వారి యొక్క కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ భగవంతుడు వారి యొక్క ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు శాసన మండలి సభ్యులు నగరాధ్యక్షులు శ్రీ రామచంద్ర రావు గారు సంతాపాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుతాను. అరుణ్ జైట్లీ గారు నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గర, ఎందుకంటే ఇద్దరం కూడా న్యాయవాదులం. నేను 1977లో ఏబీపీలో జాయిన్ అయిన తర్వాత ఒకసారి ఇక్కడ యూనివర్సిటీలో గెలిచినటువంటి కొంతమంది మీటింగ్ పెట్టాలని చెప్తే అప్పుడు అరుణ్ జైట్లీ గారు డూసు ప్రెసిడెంట్గా గెలిచారు, ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్. అప్పుడు వారి దగ్గరికి పోవాలి అని నిర్ణయం చేసినప్పుడు మీ పోలేపోయినా తర్వాత నాకు కలిశారు. అప్పుడు ఆ రోజుల్లోనే పరిచయం అయింది. అప్పటి నుంచి 1978-79 నుంచి కూడా వారిని తరచుగా కలవడం జరుగుతూ ఉండే. హ్యూమన్ బీయింగ్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, చాలా హ్యూమనస్గా కూడా ఆయన సెటైర్లు కూడా, అంటే పబ్లిక్ చాలామంది ఏదైనా సీరియస్ ఫేస్ ఉంటుంది అని నేను అనుకుంటారు, కానీ ఈ వాజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ కోర్టు అంటే ఆయన హ్యూమానిటీ అనేది కూడా చాలా విషయాలు ఆయనకు మాట్లాడుతున్నప్పుడు ఆయనకు అంత డెప్త్ ఈ యొక్క మానవత రిలేషన్స్లో ఉన్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది. రెండోది, ఇంతకుముందు ఇందుసినట్టుగా చెప్పినట్టు భారతీయ జనతా పార్టీలో యువమోర్చా నుంచి లీగల్ సెల్లు, స్పోక్స్ పర్సన్, జనరల్ సెక్రటరీ, అదేవిధంగా రాజ్యసభలో అపోజిషన్ లీడర్, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్, లా మినిస్టర్, మళ్ళీ ఫైనాన్సు, డిఫెన్సు, ఇంతేకాకుండా అపోజిషన్ లీడర్ రాజ్యసభలో, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక వారు సిద్ధాంతకర్త, వ్యూహకర్త కూడా, స్ట్రాటజిస్ట్. వారి విషయాలు మనం మాట్లాడాలంటే పార్లమెంటేరియన్గా, అడ్వకేట్గా, మీ అందరికీ ఇండియన్ డైవర్స్, ఈరోజు ట్రిపుల్ తలాక్ గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ ఒక బ్రహ్మ రెవల్యూషనైజ్డ్ అంటే ఒక మంచి రాడికల్ స్టెప్ తీసుకున్నాయంటే వారి టైంలో